ఇప్పుడు ఉన్నటువంటి సిచువేషన్ లో టిఆర్ఎస్ పార్టీ పైన ప్రజలు తిరగబడతా ఉన్నారు ఎందుకు తిరగబడతా ఉన్నారు ప్రజల్లో టిఆర్ఎస్ తో తిరుగుబోట అనేది లేదు కాకపోతే కొంతమంది కొందరికి సహాయం అంది కొందరికి అందకపోక అంటే ఇప్పుడు చూసారా సార్ ఇప్పుడు వితరేకత టిఆర్ఎస్ పార్టీ పైన లేకపోతే నిన్న జరిగినటువంటి బై ఎలక్షన్ లో దుబాబ్కా నుంచి మనకి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనేది ఒక 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 చిన్నంగా ఏర్పడుతుంది యాక్చువల్ గా ఈ రోజు ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు అంటే ఇదేదైతే ఎమర్జెన్సీ కోట కింద ప్రజల్ని ఆదుకోవాలి అనే ఒక సంకల్పంతో 550 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది ఈ 550 కోట్లు ప్రజలకు అందినట్టేనా నిజంగా సామాన్య ప్రజలందరూ కూడా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఓకే ఇప్పుడు ఏదైతే మీరు మోహన్ గౌడ్ జరగబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కార్పొరేటర్ కావాలి అనే ఒక సంకల్పం తోటను అవుతుందా సాధ్యమవుతుందా మీతోటి నేను ఇక్కడ గతంలో 20 సంవత్సరాల కింద అంటే మీరు లైఫ్ లో కూడా బీఫామ్ ఆశించారా ఎమ్మెల్యే బీఫామ్ ఆశించారా నేను ఎమ్మెల్యే అవుతానని చెప్పి నాకు నేను గర్వంగా చెప్పవడు ఏం చేశారు ఇప్పటివరకు నమ్మకంతోటి ప్రజలకు ఏం చేశారు నేను ఈ 20 సంవత్సరాలు నేను కౌన్సిల్ చేసిన తర్వాత ఇది అదోగమ్యంగా ఉండేది కాలనీ అంతా కూడా ఎంఎజీ కాలనీ కేటీఆర్ చెప్తా ఉన్నారు అసలు నాలల పైన కట్టినటువంటి కూల్చివేత వెంటనే చర్యలు తీసుకుంటామంటున్నారు మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఇప్పుడు అధికారులకు మంత్రి గారు కేటీఆర్ గారు సార్ మళ్ళు అంటే మీరు కౌన్సిలర్ ఉన్నప్పటి నుంచి అప్డేట్ వరకు ఎక్కడ కరప్టేట్ అనేది జరగలేదు నేను చాలా మంది కొన్ని సమస్యల్లో ఓకే ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు 111 డివిజన్ నుంచి ఇప్పుడు కాంటెస్ట్ చేసే క్యాండిడేట్ మోహన్ గౌడ్తో ఉన్నాం మరి పార్టీ ఇక్కడ ప్రజలు రేపు జరగబోయే జీహెచ్ఎంసీలో మోహన్ గౌడ్కు ఏ విధంగా ఆశీర్వదిస్తారు అసలు మోహన్ గౌడ్ రాజకీయ లక్ష్యం ఏంటిది అసలు మోహన్ గౌడ్ అంటే ప్రజలకు ఏ విధంగా పరిచయం ఏ విధంగా తెలుసు ప్రజలకు ఎలాంటి సహకారం అందించారు మరి మనతో లీడర్ గారు ఉన్నారు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ చెప్పండి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో టిఆర్ఎస్ పార్టీ పైన ప్రజలు తిరగబడతా ఉన్నారు ఎందుకు తిరగబడతా ఉన్నారు అంటే కొద్దిగా ప్రజల్లో టిఆర్ఎస్తో తిరుగుబోటు అనేది లేదు కాకపోతే కొంతమంది ఇప్పుడు జరుగుతున్న కొన్ని దురదృష్టకరమైన సంఘటనల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల కొందరికి సహాయం అంది కొందరికి అందకపోక తొందరపాటు ఆలోచనలతోనే లేనిపోనే దుమారం లేపుతున్నారు కానీ నిజంగా ఈరోజు ఈ మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు ఈ 2002లో చాలా జనానికి సామాన్య జనం కూడా అన్ని విధాలైనటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలకు అందుబాటులో ఉన్నారు ఈరోజు వ్యక్తికి ఎవరైతే ఒక సామాన్యుడు జీవించాలంటే వాళ్ళకి కావాల్సింది ఇల్లు నీళ్లు విద్యుత్ తర్వాత భోజనం తర్వాత ఉద్యోగం ఎప్పటికప్పుడు పనిచేసుకోవడం మన తెలంగాణలో అదేవిధంగా ఇప్పుడు వ్యవసాయంలో తీసుకున్నట్టయితే తర్వాత ఉచిత విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు దాంతో ప్రకృతి మనకు సహకరించడం వల్ల దేవుడి దయవల్ల వర్షాలు రైతులందరూ కూడా ఖాళీగా లేరు ఇంతకుముందు ఎండలతో తాగే నీళ్లు లేక చాలా ఇబ్బందులు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు వర్షాలు పడడం వల్ల ప్రతి గ్రామంలో వ్యవసాయ రైతులందరూ బిజీగా ఉన్నారు అదేవిధంగా పట్టణాల్లో హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం దేశంలోనే కదా ప్రపంచంలో ఉన్న విద్యావంతులందరూ కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలు చేస్తూ ఈ ప్రాంతం డెవలప్ అవడానికి సాఫ్ట్వేర్స్ హైదరాబాద్లో ముఖ్యంగా మేమున్న ఏరియా గత 1947లో బిహెచ్ఎల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ బిహెచ్ఎల్లో మొదట్లో దాదాపుగా 10,000 నుంచి 20,000 మంది కార్మికులు పనిచేసేవాళ్ళు నిత్యం తర్వాత పర్మనెంట్ ఎంప్లాయీస్ 10,500 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఆ 10,000 మంది మీద
వీళ్ళకు అనుకూలంగా వీళ్ళ జీవనాధారానికి ఆధారపడి చుట్టుపక్కల ప్రాంతాల వ్యాపారాలు చిన్న చిన్న చిరు వ్యాపారాలు అట్లా ఒక లక్ష మంది లక్ష కుటుంబాల చుట్టుపక్కల ఇక్కడ స్థిరపడడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందడానికి కూడా ఒక బిహెచ్ఎల్ తర్వాత దాని పక్కనే బీడిఎల్ ఆ తర్వాత ఆర్డినెన్స్ కంపెనీ అట్లా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కార్మికులు అంటే కంపెనీలో పనిచేసే ప్రైవేట్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు మన ఆఫీసెస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థిరపడున్నారు. తర్వాత గవర్నమెంట్ ద్వారా ప్రజల్లో వ్యతిరేకత టీఆర్ఎస్ అనేది అది అపోహలు మాత్రమే. ఏదో చిన్న చిన్న సంఘటనల వల్ల ఇప్పుడు మా ఉనికిని మేము చాటుకోవాలని కొన్ని ప్రతిపక్షాలు చేసే ఎలక్షన్లు వస్తున్నాయంటే అలర్లు చేయడం ఏదో నిరూపణ అంటే ఇప్పుడు చూసారా సార్ ఇప్పుడు వ్యతిరేకత టీఆర్ఎస్ పార్టీ పైన లేకపోతే నిన్న జరిగినటువంటి బై ఎలక్షన్లో దుబాకా నుంచి మనకి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనేది ఒక 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 చిహ్నంగా ఏర్పడుతుంది. అది అపోహ మాత్రమే. యాక్చువల్గా ఈరోజు ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారంటే వాయిస్ లీడర్ని మాకు మా తరఫున ప్రభుత్వానికి మా కష్టాలని మా సమస్యల్ని తెరపరిచే వ్యక్తులు కావాలని ఆలోచన ఉంది. అక్కడున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీద టీఆర్ఎస్ మీద ప్రజలకు వ్యతిరేకత లేదు. కాకపోతే కొన్ని దురదృష్ట సంఘటనల వల్ల రామలింగారెడ్డి గారు అక్కడ చనిపోవడం ఆయన ఆరోగ్య పరిస్థితి వల్ల అతని కుమారుడికి రాకపోవడం వాళ్ళ భార్య నిలబెట్టడం పూర్తిగా హరిశన్న గారు ఆయన భుజాలపైన వేసుకొని ఆయన పాపం 24 గంటలు తిరిగాడు. కాకపోతే అక్కడ ఉన్న జనానికి ఏమైపోయిందంటే కొంతమంది ప్రలోభాలు కొన్ని సంఘటనలు క్రియేటివ్ చేసి ఏదో విధంగా టీఆర్ఎస్ మీద బురద జల్లాలని చెప్పేసి లేనిపోని పోలీసులు డబ్బులు పట్టుకురని లేకపోతే బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని అట్లా ఒక లేని ఒక అపోహలు క్రియేట్ చేయడం వల్ల కొంతమంది ఎవరైతే యూత్ క్యాడర్ ఉందో ఆ యూత్ క్యాడర్లో బీజేపీకి ఓట్లు పడడం జరిగింది. అది అయినా ఏం పెద్ద మెజార్టీ ఏం కాదు. అది 1000 ఓట్లు 1070 ఓట్లు అనేది పెద్ద మెజార్టీ కాదు సార్. ఇప్పుడున్న తరుణంలో ఒక్క ఓటుతోటైనా ఇప్పుడు అది విజయం సాధించినట్టు కదా, తెలంగాణ రాష్ట్రానికి ఒక బుద్ధి చెప్పినట్టు కదా. ఒక గెలుపు అనేది మేము ఒప్పుకుంటాం. కాకపోతే అట్లానే ఓడలేం మనం. మనం గెలిచి ఓడినాం, ఓటమే కాదు. అక్కడ షార్ట్ పీరియడ్ ఆమె అనుకోకుండా ఒక గృహిణిగా ఉన్న ఆమె సుజాత గారు డైరెక్ట్గా అక్కడ భర్తను కోల్పోయి బాధలో ఉన్నప్పుడు ఆమెకు ఆమె ప్రిపేర్ కాలేనప్పుడు ఈ ఎన్నికలు రావడం జరిగింది ఇమీడియట్లీగా. కానీ అది సింపతి ఓట్లు. టీఆర్ఎస్ పార్టీ పైన రామలింగారెడ్డి పైన ఉద్యమకారుడు, నిజమైన ఉద్యమకారుడు, తెలంగాణ పోరాటంలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి కేసీఆర్ గారితో. కాబట్టి ఇప్పుడు ప్రజలు బాధపడుతారు, అయ్యో వాళ్ళు ఓడిపోడు అనే బాధలు కూడా ఉన్నారు చాలామంది. కాకపోతే ఏంది, గెలిచినామనే ఆనందం కంటే ఓడిపోయిన వాళ్ళు గెలిచినామనే ఆనందం ఏం లేదు. వాళ్ళకు కొన్ని వేలల్లో మెజార్టీ వస్తే అప్పుడు టీఆర్ఎస్ మీద మేము గెలిచినామనే గర్వంగా ఉండాలి. 1400 ఓట్లతో గెలిచి మేము గెలిచినామంటే గెలిచిరు గెలవడం ఎలక్షన్లో ఎన్నికల్లో గెలిచిరు కానీ ప్రజల మనసులు గెలవలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే ప్రజల మనసును గెలిచినట్టయితే ఇదే బీజేపీ అభ్యర్థి గతంలో 60-70 వేల ఓట్ల మెజార్టీతో రామలింగారెడ్డి గారు విజయం సాధించడం జరిగింది. అప్పుడు ఎప్పుడో ఈ 4-5 సార్లు ఎలక్షన్లు ఆ ఏరియాలో ఉన్నప్పుడు బై ఎలక్షన్లో రామలింగారెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ మీద గెలవలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు ఆయన లేకపోవడము కార్యకర్తలు నాయకత్వం కొద్దిగా క్యాడర్ ఓటర్ల లోపలికి పోకపోవడము కాకపోతే మా తరఫున మాట్లాడే వ్యక్తి కావాలని కొంత ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే యూత్ ఉందో వాళ్ళంతా బీజేపీ కొంచెం ఓటు ఇవ్వడం వల్ల అతను గెలవడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మనం స్థానిక విషయానికి వచ్చినట్టుంటే ఇప్పుడు ఏదైతే మన ముంపు బాధితులకు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ఇది ఏదైతే ఎమర్జెన్సీ కోట కింద ప్రజల్ని ఆదుకోవాలి అనే ఒక సంకల్పంతో 550 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ 550 కోట్లు ప్రజలకు అందినట్టేనా? ప్రజలకు నిజంగా సామాన్య ప్రజలందరూ కూడా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఆఫీసుల ద్వారానే లిస్టు తయారు చేసి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. కాకపోతే దాంట్లో ఏమైందంటే కొంత బయట డైవర్ట్ అవ్వడంతో కొంతమంది అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, ఒక టీఆర్ఎస్లే కాదు, డబ్బులు పంచిన దాంట్లో అన్ని పార్టీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మనుషులను డైవర్ట్ చేయడం వల్ల ఇది పబ్లిసిటీ అయింది, రావాల్సిన వాళ్ళకి రావట్లేదని. వాస్తవంగా ఇప్పుడు ఎవరైతే మాకు డబ్బులు రాలేవు అందలేవు అని చెప్పేసి ఈ గోల చేసి ప్రతిపక్షాలు అల్లరి చేస్తున్నాయో వాళ్ళు వాస్తవంగా వరద బాధితులు కారు. వాళ్ళు వరదలు వచ్చిన ముంపు ప్రాంతాలు లేరు. అయితే గవర్నమెంట్ కాన్సెప్ట్ ఏముందంటే ఎక్కడైతే రేకుల షెడ్లు ఉన్నాయో తర్వాత పాత ఇళ్ళు ఉన్నాయో వాళ్ళకి వర్షాలు కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల గోడలన్నీ డ్యామినెస్ వచ్చి ఇంట్లోకి నీళ్లు రావడం వాళ్ళ సామాన్ పాడైపోవడం అలాంటి వారికి కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చెప్పి. అయితే ఇప్పుడు ఏదైతే ఇది ఏదైతే 10,000 పంపిణీ ఏదైతే చేసిందో అంటే ప్రజల దృష్టి కావచ్చు
తర్వాత ప్రతిపక్షాల దృష్టి కావచ్చు. ఇది ఇండైరెక్ట్ ఓటు కొనడం. ఏదైతే ప్రజలకు సహకారం అందించాలనే ఒక ప్రభుత్వం సంకల్పం ఉంటే డైరెక్ట్ తన ఖాతాలో వేసినట్టుంటే గతంలో జరిగినటువంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే అకౌంట్లో వేసిందో ఇది కూడా ఆ విధంగా వేయకుండా డైరెక్ట్ వేరే క్యాండిడేట్ అన్యన్న క్యాండిడేట్ని ఇవ్వడం వాళ్ళ సంతకాలు తీసుకోవడం తర్వాత దానిలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కమిషన్ తీసుకోవడం అనేది రకరకాలుగా మనం వైరల్గా చూసిన ఉన్నాం. దీని ఇది వాస్తవం కంటే ఇది ఎలక్షన్స్ అంటే అంటారా? లేదు, కొద్దిగా అంటే అవాస్తవం ఉంది, దాంట్లో కొద్దిగా మిస్యూజ్ అవ్వచ్చు, కాలేదని చెప్పలేము. కాకపోతే కొంతమంది వ్యక్తుల స్వార్థం వల్ల, కొంతమంది ఏంటంటే మా వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని కొంత డైవర్ట్ చేయడం వల్ల డిస్టర్బ్ అయింది. కానీ అప్పటికప్పుడు మీరు అన్నట్టు బ్యాంకులో అకౌంట్లు వేస్తే బాగుండే అనేది చాలా మంచి కాన్సెప్ట్. కాకపోతే ఇమీడియట్గా ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించాలి, వాళ్ళు రోజువారీ భోజన సౌకర్యాలకు వాళ్ళకు ఇబ్బంది కాకూడదని చెప్పి క్యాష్ ఇవ్వడం జరిగింది. అందరి అకౌంట్లు అప్పటికప్పుడు మళ్ళీ తీసుకొని ఇదంతా పెద్ద ప్రాసెస్, అకౌంట్ ఓపెన్ చేయడం. కొంత చాలామందికి అకౌంట్లు ఉన్నాయి. వాస్తవంగా ఇంటి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వడం అంటే అక్కడ స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, తర్వాత పంచిన డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీసర్లు పంచరు, నాయకులు పంచలేదు. తప్పది వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వచ్చిన వాళ్ళకు మాత్రమే డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎవరు వేరే వాళ్ళకి ఇచ్చి మిస్యూజ్ చేసింది దాంట్లో లేదు. అదంతా కూడా రికార్డెడ్ అది మనకు. మన రికార్డులో ఏ గవర్నమెంట్ ఆఫీసరు, ఏఈలు, డిఈలు, అన్ని డిపార్ట్మెంట్లకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పంచిన వాళ్ళందరూ కూడా రిజిస్టార్ మెయింటైన్ చేస్తారు. ఎవరికి డబ్బులు ఇచ్చారు అనేది పేదలకే ఇచ్చారు. ఉన్న వాళ్ళకు ఎక్కడైనా నేను చెప్పినట్టు కొంచెం మిస్యూజ్ అవ్వచ్చు. ప్రతి దాంట్లో కూడా మిస్యూజ్ అవుతుంది, కాదని కాదు. ఏ గవర్నమెంట్ అయినా ఒక కార్యక్రమం ప్రజలకు చేసేటప్పుడు కొన్ని తప్పుదోవ పడతాయి. అందులో 100% కాదు, ఓ 10% అటు డివైడ్ కావచ్చు. కానీ మ్యాక్సిమం పబ్లిక్ ఎవరైతే నిజంగా వరద వల్ల, వర్షాల వల్ల నష్టపోయారో వాళ్ళకి లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇది ఓట్లు కొనడం అనేది తప్పు. అది అంటే ఇప్పుడు ఇంకా ఏదైతే నిజమైన లబ్ధిదారులు ఏదైతే ముంపు గురిదైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంకా డబ్బులు అందని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దాని పరిస్థితి ఎట్లా ఉంటుంది, వాళ్ళకి మళ్ళీ పంపిణీ చేస్తామని కూడా కేటీఆర్ స్పష్టంగా చెప్పడం జరుగుతుందా? మొన్న మా మున్సిపల్ శాఖ మార్చులు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇంకా ఎవరికైనా సరిపోదు, రాలేదు నిజంగా లబ్ధిదారులు అనేది ఒక లిస్ట్ తయారు చేయమన్నాడు. అదే డిప్యూటీ కమిషనర్లకు, ఎంఆర్ఓ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదైతే లిస్ట్ తయారు చేసారో దానికి అదనంగా 100 కోట్ల రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేసి రాని వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు మోహన్ గౌడ్ జరగబోయే జిహెచ్ఎంసి ఎలక్షన్స్లో ఖచ్చితంగా కార్పొరేటర్ కావాలి అనే ఒక సంకల్పంతో అవుతుందా, సాధ్యమవుతుందా మీతోటి? 100% ఎందుకంటే నేను ఇక్కడ గతంలో 20 సంవత్సరాల కింద 2000 సంవత్సరంలో మా మున్సిపల్ ఉండే శ్రీలింగంపల్లి మున్సిపల్, అందులో నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉన్నప్పుడు అప్పుడు నాకు టికెట్ రాకపోతే జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, అప్పుడు టికెట్ రాకపోతే నేను ఇండిపెండెంట్గా నిలబడ్డాను. ఇండిపెండెంట్గా నిలబడి నా ప్రాంతంలో నాతో పాటు ఇంకో ఇద్దరు ఇండిపెండెంట్ గెలిపేయడం జరిగింది. మొత్తం ఆ కౌన్సిల్లో 24 మందిలో 3 ముగ్గురు ఇండిపెండెంట్లు మా ఏరియా నుంచి గెలవడం జరిగింది. అందులో ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు మా ఏరియాలో, కాలనీస్లో ఇవన్నీ ఎంఏజీ కాలనీ ఇదంతా కూడా ఎడ్యుకేటెడ్ కాలనీ. ఆలోచన చేస్తారు ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజలకు ఎవరైతే పనులు చేస్తారో మనం వీళ్ళని గెలిపించినట్టయితే మనకేం ఉపయోగాలని ఆలోచన చేస్తారు. వాళ్ళ ప్రజల ఆలోచనకు అనుగుణంగానే మేము పనిచేసినాం. ఈ గత 20 సంవత్సరాల నుంచి కూడా యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నాం. ఏ మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించినాం. ముందు మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించాం. తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల ఈ రిజర్వేషన్లు రావడము, డివిజన్లు మారడము, జిహెచ్ఎంసీ అవ్వడం, మా తర్వాత 9 సంవత్సరాల గ్యాప్ ఉంది, తర్వాత జిహెచ్ఎంసీ అయిపోయింది, మున్సిపల్ నుంచి జిహెచ్ఎంసీ అయింది. అప్పుడు కార్పొరేషన్లో గచ్చిబౌలి డివిజన్ ఇదంతా ఎస్సీ రిజర్వేషన్ ఉండే. అప్పుడున్న ఆవుల సత్యనారాయణ అనే ఆ క్యాండిడేట్ మేము గెలిపేయడం జరిగింది ఇక్కడ నుంచి. తర్వాత మొన్న రిజర్వేషన్ అయింది, లేడీ రిజర్వేషన్ అయింది, మాది బైఫర్కేషన్ అయింది డివిజన్. గచ్చిబౌలి జనరల్ అయింది, ఇది లేడీ రిజర్వ్ జనరల్ అయింది. అప్పుడు కూడా మేము పార్టీకి అతీతంగా హరీష్ రావు గారు రావడం జరిగింది. మీరు వస్తే పార్టీ బలంగా ఉంటుంది, మీరైతే క్యాండిడేట్ గెలుస్తారని చెప్పి మా దగ్గరకు రావడం జరిగింది. ఇక్కడే హరీష్ రావు గారు ఇక్కడే నన్ను పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. నేను టీఆర్ఎస్ పార్టీలో నేను జాయిన్ అయ్యి ఇక్కడున్న ప్రజెంట్ కార్పొరేటర్ గెలిపేయడం కూడా జరిగింది. ఇప్పుడు మాకేందంటే, నేను శ్రీలింగంపల్లి లాస్ట్ టైం నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ఒక బీఫామ్ ఇచ్చే వరకు వచ్చిన తర్వాత సీనియారిటీ ప్రకారంగా శంకరగౌడ్ గారు ఆల్రెడీ కాంటాక్ట్ చేస్తున్నారు, ఆయనకి ఇవ్వాలని చెప్పేసి బీఫామ్ ఆయనకి ఇవ్వడం జరిగింది. పార్టీ అధిష్టానం కూడా శ్రీలింగంపల్లిలో మంచి క్యాండిడేట్ ఎవరు అంటే మోహన్ గౌడ్ గారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే బీఫామ్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉండేప్పుడు. కానీ కొన్ని అనివార్య కారణాలు సీనియర్గా ఉండే శంకర్ గౌడ్కి ఇవ్వాలని చెప్పి బీఫామ్ ఆయనకి ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్లో పనిచేస్తాం మనం. ఓకే, మీరు ఒక ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే బీఫామ్ చేతిలో పట్టుకుపోయినటువంటి మోహన్ గౌడ్ కొద్ది క్షణాల్లో మిస్ కావడంతో పార్టీ మారడం జరిగిందా? టీఆర్ఎస్కి వచ్చినాం,
అప్పుడు నేను వేరే పార్టీలో ఉన్నప్పుడు మనకి ఇస్తానంటే వెళ్ళాము. తర్వాత మిస్ అయినా అంటే బీ ఫామ్ ఇచ్చుంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళ? టీఆర్ఎస్లో. టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్దే బీ ఫామ్. అయితే నేను కాంగ్రెస్లో వదలడానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలు, అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే, మా కాలనీకి ఇప్పుడు మీకు ఫ్లైఓవర్ కనిపిస్తుంది మెయిన్ రోడ్లో, మా కాలనీకి రోడ్ లేదు, మేము అడిగడం జరిగింది. మాకు ఆ ఫ్లైఓవర్ ఏదైతే వేస్తారో ఆ ఫ్లైఓవర్ మాకు ఒక చౌరాస్తాలో కట పైన ఉంటే మాకు జంక్షన్ వస్తుండే, మూమెంట్ రోడ్ వస్తుండే, రాలేకపోయింది. అదేవిధంగా ఒక కళ్యాణ మండపం, దాన్ని ఫాలో చేయలేకపోయాడు. 2.65 కోట్ల టెండర్ అయ్యి ఒక ప్రజా ప్రయోజనాల కోసం కళ్యాణ మండపం నిర్మాణం జిహెచ్ఎంసీలో అప్పుడు ధన్సింగ్ సిఈ గారు ఉండే శాంక్షన్ అయింది, టెండర్ అయింది. స్టీల్ రేట్ హైక్ ఉండడం వల్ల టెండరు మళ్ళీ రీకాల్ చేయాలని అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యేకి చెప్తే పట్టించుకోలేకపోయాడు. అందుకనే అతనితో విభేదించడం కొన్ని కారణాలు, ప్రజా అవసరాల నిమిత్తం, మా వ్యక్తిగతమైంది కాదు అది. తర్వాత ఈ పార్టీలో కార్పొరేట్ టికెట్ ఇస్తారా లేదా, మనం పనిచేయాలి, ప్రజాసేవలు ఉండాలని పార్టీ మారడం జరిగింది. మరి నెక్స్ట్ కూడా మీరు వచ్చే ఫర్దర్లో మళ్ళీ బీఫామ్ తీసుకుంటారా ఎమ్మెల్యే బీఫామ్? ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు, మేము హానెస్ట్గా పనిచేస్తాం 2 టర్మ్స్ ఈ 6 ఇయర్స్ నుంచి ఆయనతో పాటే ఉన్నాం. మనం శ్రీలింగంపల్లో సెకండ్ క్యాడర్లో ఉన్నాం ఎమ్మెల్యే గారి దగ్గర. పార్టీకి, తర్వాత పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండి పలానా మోహన్ గౌడ్ అంటే ఎలాంటి వ్యక్తి, ఎలాంటి వ్యక్తిత్వం ఉందనేది ప్రజలు చెప్తారు. కాకపోతే మేము సర్వీస్ చేసాం, పదవి ఉన్నా లేకపోయినా ప్రజాసేవలో ఉన్నాం ప్రస్తుతం. నేను అలాగే బిహెచ్ఎల్, నేను ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్. నేను ఒక యూనియన్కి, నేను ఒక యూనియన్తో కార్మికుల సంక్షేమం గురించి, కర్మాగారం ఉనికిని కాపాడడం కోసం బిహెచ్ఎల్ అనే కంపెనీ లైవ్లో ఉండాలి, భావి తరాలకు అందుబాటులో ఉండాలి, ఉద్యోగ అవకాశాలు రావాలని నేను ఐఎన్టీయూసీ యూనియన్కి నేను సపోర్ట్ చేస్తూ, అక్కడ నేషనల్ లీడర్ ఉన్నాడు కాబట్టి సంజీవ్ రెడ్డి గారు ఐఎన్టీయూసీ నేషనల్ ప్రెసిడెంట్ ఆయన, ఆయనైతే ఈ కర్మాగారాన్ని కాపాడగలుగుతాడు, ఇప్పుడున్న ప్రభుత్వంతో పోరాడి ఈ బిహెచ్ఎల్ అనే ఈ కంపెనీని కాపాడుతాడనే ఆలోచనతోనే కార్మికుల కుటుంబాలను రక్షిస్తాడని మేము సపోర్ట్ చేయడం జరిగింది. మొన్న యూనియన్లో గెలవడం కూడా జరిగింది ఐఎన్టీయూసీ. వాళ్ళతో నేను ఆ యూనియన్ చీఫ్ అడ్వైజర్గా ఉన్నాను, నేను బిహెచ్ఎల్ ఐఎన్టీసీ చీఫ్ అడ్వైజర్గా ఉన్నాను నేను. ఓకే, మీ కార్మికుల కష్టాలు కూడా మీకు అవగాహన ఉంది. అయితే మీరు ఇప్పుడు ఎమ్మెల్యే రేస్లో ఉన్నారు మోహన్ గౌడ్, అయితే కార్పొరేట్ అంటే ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మీరు బీఫామ్ తీసుకుంటున్నారు కార్పొరేటర్గా? అంటే ఇప్పుడు గతంలో బీఫామ్ మిస్ అయింది కదా, అది అక్కడ ఉన్న ఈక్వేషన్ సపోర్ట్ టీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్. అంటే మీరు లైఫ్లో కూడా బీఫామ్ ఆశించారా, ఎమ్మెల్యే బీఫామ్ ఆశించారా? మన అంటే మన స్థాయికి మించిన కోరికలు ఉండకూడదు. నేను ఎమ్మెల్యే అవుతానని చెప్పి నాకు నేను గర్వంగా చెప్పకూడదు, అది మన చేతిలో లేదు, అది ప్రజలు నిర్ణయించాలి. నేను ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ని కాదని చెప్పాను, కాను కూడా, ఎందుకంటే నా స్థాయి నేను కార్పొరేటర్. ముందు కింద స్థాయి నుంచి నేను ఒక కౌన్సిలర్గా పనిచేశాను, తర్వాత ప్రజలకు అందుబాటులో. అదేవిధంగా కార్పొరేటర్గా ప్రస్తుతం ఉన్న నా వరకు నేను కార్పొరేటర్గా నేను ప్రజలకు సేవలు అందించాలనుకున్నా. జిహెచ్ఎంసీలో నాలాంటి నాయకుడు ఉంటే నిజంగా కూడా ప్రతిదాని మీద మేము అధికారులను ఒప్పించి మెప్పించి ప్రజా సౌకర్యాలు నెరవేర్చాలి. అంటే మెట్టు మెట్టు ఎక్కైనా సరే అసెంబ్లీలో అడుగు పెడతారు, అది కాలం నిర్ణయిస్తుంది, మనం చెప్పలేము దాని గురించి. ఎందుకంటే ఉన్న వాళ్ళంతా మనకి ఇప్పుడు నాకు ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అత్యంత సన్నిహితంగా ఉంటాం కాబట్టి ఎవరితో నేను కాంట్రవర్షన్ లేదు. కానీ వ్యక్తిగా మోహన్ గౌడ్ ఒకరితో ఉంటారంటే అది ఆఖరి వరకు ఉంటాడు, వెన్నుపోటు విధానం ఉండదు, నమ్మకంగా పనిచేస్తాం, ఏదేమైనా వాళ్ళతో. ఏం చేశారు ఇప్పటివరకు నమ్మకంతో ప్రజలకు ఏం చేశారు? నేను ఈ 20 సంవత్సరాలు నేను కౌన్సిలర్ గెలిచిన తర్వాత ఇది అధోగమ్యంగా ఉండే ఈ కాలనీ అంతా కూడా, ఎంఐజీ కాలనీ, ఎక్కడ వచ్చిన చెత్తకుండలు, రోడ్లు లేకపోవడం, వీధి దీపాలు లేకపోవడం, తాగే మంచినీళ్ళు లేకపోవడం, అట్లాంటి సమయాల్లో వీటన్నిటినీ ప్రజా సౌకర్యాలు చేకూర్చడం జరిగింది. సుమారు 50-60 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేయించాను నేను. ఆ తర్వాత 45 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ లేదు, గేట్ బంద్ అవుతే మాకు 2-3 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అవుతుండే, ఇటు నుంచి అటు పోవాలంటే లింగంపల్లి నల్లగనల గేట్ దాటాలంటే. అది అప్పుడున్న ఎమ్మెల్యే గారిని, అప్పుడున్న గవర్నమెంట్లో మున్సిపల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ఫండ్ శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ ఫ్లైఓవర్తో కొన్ని వేల మంది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జరిగింది. అదేవిధంగా మార్కెట్ యార్డ్ లేదు, అసలు శ్రీలింగంపల్లిలో ఎక్కడ రైతు బజార్ లేదు, వాళ్ళంతా ఫుట్పాత్ మీద అమ్ముకునేవాళ్ళు. అలాంటి చిరు వ్యాపారులందరి కోసం ఒక మార్కెట్ ఉండాలని చెప్పేసి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండే, తెలుగుదేశం ప్రభుత్వం మార్కెట్ కట్టిన తర్వాత మా కౌన్సిల్ ఉన్నప్పుడు అది మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు యాక్షన్ పెట్టాలన్నారు. అంటే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, చిరు వ్యాపారులు ఉన్నారో, వాళ్ళు వ్యాపారాలు యాక్షన్లో కొనలేరు, వాళ్ళు డబ్బులు గవర్నమెంట్ కట్టి మున్సిపల్ రేట్ ప్రకారంగా వాళ్ళు షాపులు కొనలేరు, స్థలాన్ని కొనలేరు. వాళ్ళు వ్యాపారం చేయాలంటే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తే వాళ్ళు రోజు 100 రూపాయలు పొద్దున తీసుకొని వడ్డీ వ్యాపారం,
₹100 తీసుకొని ఆకుకూరలు కూరగాయలు అమ్మేవాళ్ళు, సాయంకాలానికి మార్వాడి వాడికి ₹110 చెల్లించేవాళ్ళు. అలాంటి వాళ్ళు మున్సిపల్ యాక్షన్లో కొనలేరు కాబట్టి ఆ సమస్య పైన మేము పోరాటం చేసాం. అప్పుడు ఉన్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం పైన అప్పుడు విజయరామారావు గారు మంత్రి గారు ఉండే ఆయన ఆయన యాక్షన్ పెట్టడానికి వచ్చారు ఇక్కడ, అలర్ట్ చేయడానికి యాక్షన్ పెడతామని. మేము ఒప్పుకోలేదు, దాన్ని పోరాటం చేసి గొడవ చేసి బంద్ చేయించి మొత్తానికి ఆ గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ తిరిగి అప్పుడు స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారు ఉండే ఇక్కడ, ఇప్పుడు తిరుపతి టీటీడీలో ఉన్నారు. ఆయన స్పెషల్ ఆఫీసర్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఒక ప్రపోజల్ పంపించడం జరిగింది సార్, ఎవరైతే ఒక 100-125 మంది చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద ఈ షాపులు అలాట్ చేయాలి, రైతు బజార్లను పోరాటం చేయాలనేది. దాంట్లో సక్సెస్ అయ్యాం. వాళ్ళందరూ కూడా అప్పుడు ఈయన పంపించిన రిపోర్ట్, వాళ్ళ ఆదాయానికి సంబంధించిన వృత్తి, కూరగాయల వృత్తి ఆదాయానికి సంబంధించిన రిపోర్ట్ పంపించడం జరిగింది. గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది, మున్సిపల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా లాటరీ సిస్టంలో షాపులు అలాట్ చేయించడం జరిగింది. వాళ్ళకి కరెంటు మీటర్లు ఇప్పించడం జరిగింది. ఇప్పుడు మార్కెట్ రైతు బజార్ ఏర్పడింది అక్కడ. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజల సౌకర్యార్థం ఏవైతే మెయిన్ మెయిన్ రోడ్లు ఉన్నాయో అవి ప్రపోజల్ చేయడం, కొన్ని లేఅవుట్లో చాలా శ్రీలింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో ప్రతి మూలకు కూడా పలానా ఎవరంటే 20 సంవత్సరాల కింద కౌన్సిలర్, అంటే 2005లో నా పీరియడ్ అయిపోయింది. ఆ తర్వాత కొంతమంది వదిలేసుకున్నారు, రాజకీయాలు వదిలేసుకున్నారు, ఐడెంటిఫికేషన్లతో వదిలేసుకున్నారు, ప్రజలతో మమేకం కాలేని వాళ్ళంతా సైలెంట్ ఉన్నారు. మనం ప్రజల్లోనే ఉన్నాం అక్కడ. ఓకే, ఇప్పుడు ఏదైనా జరిగిందంటే మోహన్ గౌడ హయాంలోనే జరిగింది. మరి టీఆర్ఎస్ పార్టీల ఉన్న కార్పొరేట్ హయాంలో ఏం జరిగిందంటే ఏమంటారు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చాలా రకాల అభివృద్ధి పథకాలు వచ్చాయి. ఇప్పుడు రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మౌలిక సదుపాయాలు, మంచినీటి సమస్య, జనం పెరిగినా కొద్దీ, ఒకప్పుడు 10,000 మంది జనాభా ఉన్నారు, ఈరోజు 25,000 మంది, 30,000 మంది కాలనీలు ఎక్స్పెన్స్ అవుతున్నాయి. దాంతోపాటు కాలనీలు పెరిగినా కొద్దీ నీటి సౌకర్యాలు, డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్ దీపాలు, రోడ్లు ఇవి అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా మా పీరియడ్లో పార్కులు బాగా డెవలప్ చేస్తాం, పార్కులు ఐఎంఎస్ లైట్స్ పెట్టించాం, మోడర్న్ లైటింగ్స్ మా పీరియడ్లో ఇంప్లిమెంట్ చేయించాం మేము. ఇక్కడ శ్రీలింగంపల్లి నుంచి గచ్చిబౌలి వరకు మోడర్న్ లైటింగ్స్ పెట్టించాం, యూనివర్సిటీ రోడ్. అట్లనే రోడ్లు ఎక్స్పాన్స్ చేయడం. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు మా కాన్స్టిట్యూన్సీనే మా ఎమ్మెల్యే గారు పట్టుబట్టి చాలా పెద్ద ఏరియా, దాదాపు 10 లక్షల మంది జనాభా ఉన్నారు, 6.5 లక్షల మంది ఓటర్లు శ్రీలింగంపల్లి. ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్గా ఏదేమైనా సరే తాగునీటి సమస్య పరిష్కారం చేయాలి. సుమారు ఆయన 4,400 కోట్లు దగ్గర దగ్గర కొన్ని 100 కిలోమీటర్ల పైప్ లైన్ వేయించడం జరిగింది. ఈరోజు ప్రజలు నీళ్ళ సమస్య ఉందని చెప్పే మర్చిపోయారు. ప్రజలు నీటి సమస్య అనేది మర్చిపోయారు. ఎందుకంటే గోదావరి కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు దేవల మాంజీరా సింగూరు కూడా నిండి, ఇప్పుడు మాకు మాంజీరా వాటర్ వస్తుంది. గత 2 సంవత్సరాల నుంచి మాంజీరా బంద్ అయిపోయింది, వాటర్ లేదా గోదావరి వాటర్ వచ్చింది. ప్రజలకు అవసరాలు ఏవైతున్నాయో నిత్య అవసరాల్లో ముఖ్యమైనది మంచినీరు, తర్వాత విద్యుత్. ఈరోజు ఎక్కడ కూడా ఒక క్షణం కూడా కంటిని పారిపోయేంత కరెంట్ పోదు. కొన్ని టెక్నికల్ సమస్యలు ఉంటే ముందే డిపార్ట్మెంట్ వాళ్ళు మెసేజ్లు పెడతారు, ఈరోజు మెయింటెనెన్స్ ఉంది మాకని చెప్పి ఇన్ని గంటలు రాదు కరెంట్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేదు. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఇచ్చినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎక్కడైనా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు కొంతమందికి తీర్చలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని బల్లా చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు పని చేయట్లేరు. ఇట్లా ఇప్పుడున్న కార్పొరేటర్ గారు కూడా కావాల్సినన్ని నిధులు తీసుకురావడం జరిగింది, పనులు చేశారు. వాళ్ళు పనులు చేయలేదు. ఎక్కడ అయితే డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, కొన్ని పార్కులు ఆధునీకరించాలి, వీటి విషయంలో వాళ్ళు కూడా పనిచేశారు. మెయిన్ ముఖ్యంగా మా వాటర్ ఏంటంటే మాకు ఇప్పుడు ఈ మా కాలనీలో ఈ 111 డివిజన్లో మేజర్ ఇష్యూ ఏంటంటే మాడిఫికేషన్ ఆఫ్ పైప్ లైన్స్ వాటర్ మా ముఖ్యమైన సమస్య. ఇప్పుడు ఒకవేళ నాకు రేపు ప్రభుత్వం నన్ను నువ్వు ఉంటే బాగుంటుందని చెప్పి నన్ను క్యాండిడేట్గా పెడితే 100% నేను ఘన విజయం సాధిస్తాను. అసలు తిరుగులేదు నాకు. ఎందుకంటే మా పబ్లిక్తో మా ఫాదర్ బిహెచ్ఎల్ ఉంటాయి, ఒక కుటుంబంలాగా ఉంటాం ఈ కాలనీ. ఎల్ఏజీ, ఎంఏజీ, ఇదంతా హెచ్ఏజీ, ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీలాగా, బిహెచ్ఎల్ కుటుంబంలాగా ఉంటాం ఇక్కడ. ఇప్పుడున్న సిట్టింగ్ కార్పొరేటర్లకు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఓటమి పాలు టీఆర్ఎస్ పార్టీ జరుగుతుందని ప్రజల ఒక ఆలోచన. అంటే ఎందుకట్లా విరక్తి వచ్చిందంటున్నారు కార్పొరేటర్ వ్యవస్థలపైన? కొన్ని మీరు అన్నట్టుగా కొన్ని ఏరియాలో ఉండొచ్చు, అన్ని ఏరియాలో అట్లా లేదు. అందరు కొంత ఫేవర్గా ఉన్నారు, పబ్లిక్లో పనిచేసిన కార్పొరేటర్ ఉన్నారు, నిరంతరం పబ్లిక్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరినీ తప్పుపట్టలేం. కొన్ని విషయాల్లో జరగదు, కొన్ని మిస్యూజ్ జరగవచ్చు, కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో కొంతమంది ఇన్వాల్వ్ అవ్వచ్చు, చేసింది కొద్దిగా బల్లాం ఎక్కువ అవ్వచ్చు. అది అందరూ చేసే పైన ప్రభుత్వం కొడుకోదు. ఈరోజు వ్యవస్థ చాలా సోషల్ మీడియా, మీకు తెలిసిందే, ఏ చిన్న తప్పు చేసినా సోషల్ మీడియాలోకి వచ్చేస్తుంది, ఏ చిన్న కాంట్రవర్షన్ వచ్చినా సోషల్ మీడియాలోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భయభక్తులతోనే ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ
కొన్ని విషయాల్లో లేట్ అవ్వచ్చు ఎందుకంటే ఒక పని చేయాలంటే ఓ లక్ష పది లక్షల రూపాయలు పని చేయించాలంటే దానికి టైం పడుతుంది టెక్నికల్ శాంక్షన్ రావాలి టెండర్లు పిలవాలి ఈ ప్రక్రియ లేట్ అవ్వచ్చు కానీ పని మాత్రం అవుతుంది పని కాలేదనేది కాదు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు అయితే అహర్నేశలు ఇప్పుడు మేము నిన్ననే నిన్న శ్రీలింగంపల్లి రెండు డివిజన్లో డెవలప్మెంట్స్ ఉండే దాదాపు 20 కోట్ల రూపాయల డెవలప్మెంట్స్ శంకుస్థాపన చేయడం జరిగింది సిసి రోడ్లు వాటర్ లైన్స్ డ్రైనేజ్ లైన్స్ అంటే ఎప్పుడు లేని డ్రైనేజ్ కావచ్చు రోడ్లు కావచ్చు ఇప్పుడు శంకుస్థాపనలు చేయడం ఏంది ఎప్పుడు అంటే కొన్ని అంటే ఇప్పుడు శ్రీలింగంపల్లి రెవెన్యూ డివిజన్లో కూడా అతిపెద్ద రెవెన్యూ వచ్చేదంటే శ్రీలింగంపల్లి గతంలో గుంతలు రోడ్లు అన్నీ నానా అవస్థలు పడ్డారు అప్పుడు అభివృద్ధి జరిగింది అప్పుడు శంకుస్థాపన చేయింది ఇప్పుడు ఎలక్షన్ దగ్గర ఉన్నాము స్టంట్ తోటినా ఇవన్నీ లక్షల లక్షల కోట్లు అది అపోహలు అయితే కొన్ని ఇప్పుడు ఎలక్షన్ కోడ్లు రావడం ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రావడం ఒక టెక్నికల్ శాంక్షన్ అనేది ఏది ఒక నెలలో జరగదు ఇప్పుడు ఒక రోడ్ కొత్త రోడ్ నిర్మాణం చేపట్టాలి ఇప్పుడు మన కేటీఆర్ గారు ఒక లింక్ రోడ్ ఏర్పాటు చేశారు గచ్చిబౌలి జంక్షన్ నుంచి డిఎల్ఎఫ్ నుంచి కాజాపూర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కనెక్టింగ్ రోడ్ వేశారు అదంతా కూడా చెరువు పక్కన అపార్ట్మెంట్స్ అడవిలాగా ఉండేది గుట్టలు కొండలు గుట్టలు అవన్నీ తీయాలి చేయాలని చాలా టైం పడుతుంది టెక్నికల్ శాంక్షన్ చేసి అమౌంట్ ఒకటి అనుకుంటే ఎస్టిమేషన్ మించిపోతుంది ఇవన్నీ శాంక్షన్ అయ్యి వర్క్ మొదలు పెట్టిన తర్వాత కాంట్రాక్టర్లు సహకరించాలి కాంట్రాక్టర్లు కాంపిటేటివ్ ఉన్న దాంట్లో ఇప్పుడు మనకి లాక్డౌన్ వచ్చింది సుమారు 8 నెలల నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేవు ఆఫీస్కి వచ్చే వాళ్ళు లేరు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే అప్పుడు అయిన వర్క్లే ఇప్పుడు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు మన రోడ్లు ప్రారంభం చేశారు ఎందుకంటే లింక్ రోడ్స్ అవన్నీ రేడియల్ రోడ్లకు లింక్ రోడ్లు ప్రజా అవసరాల కోసం ట్రాఫిక్ను తగ్గించడానికి ఈ రోడ్లు మనం వేయడం జరిగింది అట్లానే ఇంటర్నల్ రోడ్స్ కూడా మన బీటీ రోడ్లు ఏవైతే ఉంటే వర్షాలు వచ్చి పడిపోయిన తర్వాత గుంతలు పడుతుంటాయి వాటిని రిపేర్ చేయాలా కొత్త రోడ్లు వేయాలా కొన్ని సీసీ రోడ్లు సిమెంట్ రోడ్లు కొత్తగా వేయాలి వీటన్నిటిని కూడా ప్లానింగ్ ప్రకారమే డబ్బులు ఇవ్వకపోవడం కాదు ఫండ్స్ లేక కాదు కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్లనే డిలే అయినాయి కానీ ఇప్పుడు పనులు అవుతున్నాయి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మాత్రం కాదు ప్రజలకు ఎక్కడైతే ఏ అవసరాలు ఉన్నాయో అవి సమకూర్చడం టీఆర్ఎస్ ప్రభుత్వం ధ్యేయం అది కేసీఆర్ గారి ఓకే నేను మళ్ళీ అడుగుతున్నా ఏదైతే మొన్న జరిగినటువంటి వరద బాధితులకు 10,000 రూపాయలు ఏదైతే పంచారో ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఎందుకు పంచడం జరిగింది మరి రూరల్ ఏరియాలో ఎందుకు పంచడం జరగలేదు సార్ ఇప్పుడు మన అంటే రూరల్ ఏరియాలో కూడా వరద బాధితులు ఉన్నారు కదా అక్కడ కూడా నష్టం జరిగింది కదా అంటే మనకు సిటీ హైదరాబాద్ సిటీలో తీసుకున్నప్పుడు సిటీలో ఏవైతే ఎప్పుడు లేని విధంగా అసలు గతంలో ఇంత పెద్ద వర్షాలు పడలేవు మనకున్న చెరువులు నిండిపోయి అప్పుడు ఏంటంటే లేఅవుట్లు అవ్వడం కొత్త లేఅవుట్లు అవ్వడం అవగాహన రాయచంతో నాళాలు లేకుండా పోవడంతో కొంత ఏమైందంటే ముందు ఈ ఇంతకుముందు జరిగిన జనాభా వేరు ఇప్పుడున్న జనాభా వేరు కొన్ని లక్షల మంది జనాభా దాదాపు 40-50 లక్షల మంది హైదరాబాద్లో నివసిస్తారు అంతకుముందు ఇంతమంది లేరు కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ చెరువులు పూడికలు తీయకపోవడము కాలువలు మళ్ళీ ఏవైతే నాళాలు ఉన్నాయో అవి క్లీన్ చేయకపోవడం వల్ల అవి ఎక్కువ కాలనీలకు వాటర్ రావడం జరిగింది అప్పుడు జనానికి వర్షాలు ఇంత వర్షం పడుతుంది ఇంత ఇళ్లలో నీళ్ళు వస్తాయనే అవగాహన ఎవరికి లేదు అది ప్రకృతి వైపరీత్యం అది హైదరాబాద్లో ఎందుకు చేయాలంటే హైదరాబాద్లో మనకు ఎక్కువ డ్యామేజ్ కొన్ని కాలనీస్ ఉన్నాయి స్లమ్ ఏరియాలు ఉన్నాయి ఆ స్లమ్ అంతా ఎక్కడ ఉందంటే వరద ఏదైతే చెరువులు ఓవర్ఫ్లో అయ్యి వాటర్ వచ్చే నాళాలు కెనాల్స్ ఉన్నాయో ఆ పక్కన ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలు వాళ్ళ కోసం హైదరాబాద్ ఇవ్వడం వేరే రూరల్లో కూడా జరగవచ్చు కాకపోతే అక్కడ మండలాలు అక్కడ కాన్స్టిట్యూన్సీలు వాళ్ళకి చేసే సహాయం వాళ్ళకి చేస్తారు ఇప్పుడు నాళాలపైన నిర్మించిన నాయకులంతా పెద్ద నాయకులే చెప్తా ఉన్నారు కేటీఆర్ చెప్తా ఉన్నారు అసలు నాళాలపైన కట్టినటువంటి కూల్చివేతలు వెంటనే చర్యలు తీసుకుంటామంటున్నారు మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఇప్పుడు అధికారులకు మంత్రి గారు కేటీఆర్ గారు సార్ మళ్ళీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అది ఒకటి నాళాల మీద గతంలో కట్టిన వాటిపైన కాదు ఇంకా ముందు కట్టే వాటిపైన కూడా మున్సిపల్ యాక్ట్ మార్చడం జరిగింది మున్సిపల్లో కూడా కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది ఒక ప్లాట్ ఏరియా ఎంత ఉండాలి ఎంత డివియేషన్ ఉండదు ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు గ్రీన్ ఛానల్ నుంచి పర్మిషన్ పొందే అవకాశాలు ఇస్తున్నారు ఆఫీసర్ దగ్గర పోయి ఏ కస్టమర్ కూడా నా పర్మిషన్ కావాలని అడగవసరం లేదు నీ లేఅవుట్లో ఇప్పుడు ఎల్ఆర్ఎస్ సిస్టమ్ కూడా అదే ఎల్ఆర్ఎస్ అనేది ఉంటే అక్కడ ఎవరైతే ప్లాట్ ఓనర్ ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది లోన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇల్లీగల్గా బిల్డింగ్ కట్టే అవకాశం ఉండదు నీ బిల్డింగ్ ఏందనేది నువ్వు ఆన్లైన్లో ఎక్కడుండి కొట్టినా పర్మిషన్ నెంబర్ ఏంది ప్లాన్ ఏంటి అని తెలిసిపోతుంది ఏవైతే డీవియేషన్తో కడుతున్నారో వాటి మీద ముందే యాక్షన్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది గతంలో కట్టిన వాటిపైన కూడా కెనాల్స్ నాళాలు ఉన్నాయో వాటిపైన చట్టరీత్యా యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు ఓకే మీకు చివరి ప్రశ్న మోహన్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చివరి క్షణం వరకు ఉంటున్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకోబోతున్నారు అనేది ప్రజల ఒక ఆలోచన తీరు అది తప్పది కాంగ్రెస్లో బీఫాము తీసుకుంటారు అనేది తప్పది నేను ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో ఉంటాను
పార్టీ అధిష్టానం ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు నేను ఎంత ప్రేమ ఉంటే ఏ నాయకుడికి అవకాశం ఇయ్యలేడు అట్లా నా పేరు మూడు డివిజన్లు పెట్టిండు నాకు గచ్చిబౌలిలో పెట్టాడు నా పేరు శేలింగంపల్లిలో పెట్టాడు భారతీనగర్లో పెట్టాడు భారతీనగర్లో లేడీ రిజర్వేషన్ ఉంది లేడీ రిజర్వేషన్లో ఇచ్చినా మా మిస్సెస్ నిలబెట్టడానికి రెడీగా ఉన్నా నేను లేదు గచ్చిబౌలిలో నేను ఎక్కడ ఆయన అకామిడేట్ చేస్తే అక్కడ నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అన్ని విధాలుగా నాకు జనాకర్షణ ఉంది నాకు నేను జనంలోకి వెళ్ళినంటే ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారు జనం ఓకే ఇప్పుడు మీరు మూడు డివిజన్లో మీ పేరు ప్రపోజల్ చేస్తూ ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే అంటున్నారు అసలు మీకు ఉన్నటువంటి ఇమేజీ 111 మారుతినగర్లో మీకున్నటువంటి ఫేత్ గచ్చిబౌలి కూడా ఇంతకుముందు మాకు లింక్డ్ కదా బైఫర్కేషన్ అయింది నాకు ఇక్కడ నుంచి దర్గా వరకు మా కాన్స్టిట్యున్సీ బార్డర్ వరకు నన్ను ఐడెంటిఫై చేస్తారు ఎవరు మోహన్ గౌడ్ అంటే ఏ వ్యక్తి అయినా చెప్పారు ఎట్లా చేస్తారు అక్కడ ఐడెంటిఫై మీకు ఏం చేశారు మీరు అక్కడ సెకండ్ క్యాటగిరీ మేము కౌన్సిల్ ఉన్నప్పుడు ఒక మా డివిజన్ మా డివిజన్ మా వరకు మొత్తం మున్సిపల్ ఉన్నప్పుడు మున్సిపల్ గురించి ఆలోచించాం కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు నేను ఒక ప్రోగ్రామ్ ఉంటే గచ్చిబౌలి అక్కడ నుంచి మేము జనంలో కలిసి తిరగడం జరిగింది నాయకులు కానివ్వండి ప్రజలు కానీ మమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు అక్కడ అంటే ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే ముక్కు సూటిగా మాట్లాడతాడు పని చేస్తాడు మా దగ్గర ఎలాంటి కరప్షన్ తీసుకోరు ఇప్పటి వరకు ఈ గత 20-25 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకున్న మోహన్ గౌడ్ అనే మాట లేదు నిజాయితీగా ఉన్నాం ప్రజలకు కార్యకర్తలకు కూడా ఒక పార్టీ సమావేశమైన కార్యకర్తలతో మాట్లాడాలన్నా కొంతమందిని పార్టీకి వ్యతిరేకంగా పార్టీలో కొంచెం నారాజు ఉండి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా కన్విన్స్ చేసి ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో వాళ్ళని తిరిగి తీసుకురావడం జరిగింది ఒప్పించి కొంత అందరికీ అన్ని పనులు జరిగాయి అందరికీ న్యాయం చేయలేము కొందరికి ఒకరికి న్యాయం చేయాలంటే ఇంకొకరు నష్టపోయినట్టే ఆ వాళ్ళని కూడా మెప్పించి పార్టీలో కొనసాగే విధంగా పార్టీకి నష్టం జరగకుండా కాపాడుకుంటూ వస్తున్నాం కార్యకర్తల్లో నేను అంటే ఒక అదో రకమైన గౌరవం అభిమానం వాళ్ళంటే కూడా నాకు అదే గౌరవం ముఖ్యంగా ఏంటంటే ప్రజలను మెప్పియాలి ఏ నాయకుడైనా సరే తను చేసే పనిలో ప్రజలను మెప్పియాలి వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని చూసినప్పుడు అభిప్రాయాలు వేరు ఉండొచ్చు ఆ వ్యక్తి గురించి రోజు పరిచయాలు పెరిగి తిరిగి కలుస్తూ ఉంటే తెలిసిపోతుంది కరెక్టెడ్ అంటే ఒక కార్పొరేటర్ నేను అయిన తర్వాత ఒక బిల్డర్ దగ్గరనో ఒక ఇండివిజువల్ బిల్డింగ్ కట్టేతన దగ్గరనో ఒక సామాన్య వ్యక్తి దగ్గరనో ఒక నాకు నా అవసరాల కోసం నాకు ఇంత ఇస్తే నీ పని చేస్తా అంటే అది కరెక్టెడ్ అది ఎప్పటికీ జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోతుంది మనతోనైనంత వరకు సహాయం చేయాలి సహాయం ఆశించకుండా సహాయం చేయడమే నా ధర్మం అంటే మీరు కౌన్సిలర్ ఉన్నప్పటి నుంచి అప్డేట్ వరకు ఎక్కడ కరప్టెడ్ అనేది జరగలేదు దాని మీద పూర్తి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎందుకంటే నేను చాలామంది కొన్ని సమస్యల్లో నేను క్రిటికల్ సమస్యలతో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వాళ్ళకి సహాయం చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఏ పనైనా మోహన్ గౌడ్ దగ్గరికి వెళ్తే 100% అయిపోతుంది అనే ఒక నమ్మకం ఉంది ప్రజలకు చదువుకున్న ప్రజలకు కూడా అయితే ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్ స్థానిక కావచ్చు టోటల్ తెలంగాణ కార్పొరేటర్ వ్యవస్థ విషయానికి వస్తే కరప్షన్ లేని కార్పొరేటర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే ఎవరు లేరు అందరు కరప్టెడ్ కిందనే మారిపోయారు అది అపోహలు అవి అలా అంటే ఒక్క మనము కడవడి పాలల్లో ఏదో కొంచెం విషయం వేస్తే పాడైపోతాయి అనడం తప్పు పాలు పాలే ప్రతి ఒక్కరి ఆలోచన కరప్టెడ్ కాదు ఈరోజు వ్యవస్థలో వ్యాపారాలు కొంతమంది ఏమనుకుంటారంటే రాజకీయ నాయకులు అంటే డబ్బులు సంపాదించడానికి వస్తారనుకుంటారు రాజకీయం చేస్తే డబ్బులు రావు కాకపోతే వ్యాపారాలు పెరుగుతాయి వ్యక్తిగతమైన వ్యాపారాలు చేసుకోవడానికి పరిచయాలు పెరుగుతాయి ఈరోజు మనం హైదరాబాద్లో ఏ కార్పొరేటర్ అయినా ఏ నాయకుడైనా డబ్బులు సంపాదించినంటే కష్టపడడం అంటే ఇట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది మన దగ్గర ఒక రూపాయి పెడితే 10 రూపాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లా డెవలప్ అయ్యారు కానీ ఒక వ్యక్తి ఎన్ని లక్షలు ఇస్తాడు ఎన్ని కోట్లు ఇస్తాడు లంచాలు ఓకే మీరు ఒకటి మంచి ప్రశ్న మాకు అడిగారు రాజకీయాలు అనేవారు ఏదో డబ్బులు సంపాదించడానికి రాజకీయాలు చేస్తారు అని మీరు అన్నారు 100%గా రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు అనేది ప్రజలు నిరూపిస్తారు ఎందుకు అనేది ఒక్క బిల్డింగ్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర లక్షల లక్షలు కరప్షన్ చేసిన రోజులు ఉన్నాయి అసలు కేసీఆర్ కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్లు బేఖరత్ చేశారు ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్లకు టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ కనిపిస్తే తెలంగాణ రాష్ట్రం టోటల్గా కనీసం ఒక 40 సీట్లు కూడా గెలవబోదు ఓకే ఇప్పుడు అది పైన అధిష్టానం ఉంది దాని మీద మాకేందంటే కాన్స్టిట్యున్సీ వైజ్ డివిజన్ వైజ్ మాకు ఆస్పిరెంట్లతో మీటింగ్ పెడుతున్నారు మాకు ఎమ్మెల్యే గారు ఎంపీ ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ మాకు వీళ్ళంతా ముందు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు సేకరణ చేస్తారు అందులో బెటర్ క్యాండిడేట్ పార్టీకి పని ప్రజలకు అందుబాటులో ఉండి కరెప్టెడ్ లేకుండా ఉండడానికి కోసం అలాంటి క్యాండిడేట్ని సెలెక్ట్ చేయాలని చెప్పి అధిష్టానం నిర్ణయం తీసుకుంది ప్లస్ ఇప్పుడున్న ఏవైతే ఈ ప్రచారాలు జరిగిందో ఇప్పుడు ఇంకా అలర్ట్ అయ్యి కరెక్ట్ క్యాండిడేట్లు మన పార్టీకి కావాలి ఫ్యూచర్లో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి
పార్టీని కాపాడగలిగే వాళ్ళు బూత్ స్థాయి కార్యకర్తల నుంచి కరెక్ట్ పర్సన్లు కావాలని చెప్పి అధిష్టానం ఆలోచన చేస్తుంది. మీరు చెప్పినట్టు కరెక్టెడ్ ఉండొచ్చు, ఉన్న వాళ్ళందరూ కూడా విజిలెన్స్ రిపోర్ట్లలో వాళ్ళ క్యారెక్టర్ల గురించి అధిష్టానానికి వెళ్తుంది. అధిష్టానం నిర్ణయం ఎవరైతే కరెక్ట్ ఉన్నారో ఎవరు కరెక్ట్ కాదు అనేది నిర్ణయం తీసుకుని అధిష్టానం అది. అట్లా మా మీద అన్ని పూర్తిగా వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ వ్యక్తి అయితే కరెక్ట్ అని చెప్పి మాకు పార్టీ కానీ మాకు అధిష్టానం నువ్వు నిలబడని చెప్పి మాకు చెప్పినట్టయితే 100% నేను నిలబడు. అంటే ఇప్పుడు మోహన్ గౌడ్ చెప్పినట్టుగా తన బిజినెస్లు పెరుగుతాయి తప్ప నేను కరప్టెడ్ చేయను అనేది ఒక మంచి మాట అన్నారు. ఓకే, ఇప్పుడు మీ బిజినెస్ పర్పస్, మీరు ఇమేజీ మీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం మీ కార్పొరేటర్ కోసం మీరు ఆశిస్తున్నారా? లేదు, మేము చిన్నప్పటి నుంచి కూడా ఒక సర్కిల్ ఉండే నాకు. నాకేంటంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ బయట స్నేహితులతో తిరిగే అలవాటు నాకుంది. ఎవరు ఏ సమస్య ఉన్నా స్నేహితులు ముఖ్యం. ఏ వ్యక్తికైనా ఒక వ్యక్తి నమ్మకమైన వ్యక్తులు కావాలి. ముఖ్యంగా ఏ వ్యక్తి ఎదుగుదలైనా ఆ పరిచయాలు ఆ పట్టుదల ప్లస్ స్నేహితుల వల్ల ఉంటుంది. ఒక వ్యక్తి మంచోడు కాదంటే స్నేహితులు ఉండరు, ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే అందరు చెడ్డోళ్ళు గారు. ఒక వ్యక్తి చెడ్డోడు, నా లీడర్ నా ఫ్రెండ్ చెడ్డోడు అని చెప్పి ఎవరు చెప్పుకోవడానికి అట్లా చెప్పరు. ఎందుకంటే మాకు చెడు రావాలి, మావాడు చెడ్డోడు. పక్కనున్న స్నేహితుడే అసహించుకుంటాడు చెడు పని చేస్తే. డబ్బులు కరెక్ట్ చేస్తే అరే మావాడు చెప్పుకోవడానికి సిగ్గుపోతుంది అనుకుంటారు. అలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఎవరైతే ప్రజాసేవలోకి రావాలనుకుంటారో వాళ్ళు మంచి సర్కిల్ కావాలి, నేను మంచిగా ఉండాలని ఆలోచన చేస్తారు. ఇప్పుడు నేను మోహన్ గౌడ్గా మాజీ కౌన్సిలర్గా ఉన్నాను. నేను కౌన్సిలర్గా ఉన్న తర్వాత నేను యాక్చువల్గా నేను ఇండివిజువల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ సప్లై చేశాను, నేను వాటర్ సప్లై చేశాను. అంటే సొంతగా రాజకీయాల్లోకి వచ్చి ఎవరో ఇచ్చే పర్సంటేజ్ల మీదనో బిల్డింగ్ల మీద వసూలు చేసే డబ్బుల మీద ఆశించడం కాదు. స్వతహాగా పనిచేస్తూ మనతో అయ్యే రూపాయి ఖర్చు పెట్టుకుంటూ మనది మంచి జరగాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళే వ్యక్తులను. ఏముంది మీ ఆశయం, ఏముంది మీరు బీఫామ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు? ప్రజలకు ఉన్న మౌలిక సదుపాయాలు చేకూర్చడం, సమస్యలు లేని డివిజన్గా చూడడం, ఒక అంటే ఉన్న డివిజన్లు అన్నింటిలోకి వెళ్ళా ఆదర్శవంతమైన డివిజన్ చేయాలి. అంటే 150 డివిజన్ల కల్లా నంబర్ వన్ డివిజన్ ఆదర్శవంతమైన డివిజన్ చేయాలని చెప్పేసి, ముఖ్యంగా చెత్త కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్లు కానీ, పార్కులు కానీ. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లాక్డౌన్ వల్ల చాలా వరకు ఇప్పుడు స్కూల్స్ లేవు. అంటే ఆహ్లాదం కావాలి ప్రజలకు, ఓపెన్ జిమ్స్ కానివ్వండి, ఇట్లా వ్యాయామశాల. నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు కొన్ని ప్రణాళికలు చేయించిన ఒక స్కూల్ కట్టడం జరిగింది. సొసైటీలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్ని దగ్గర 60-70 లక్షల రూపాయలతో బిల్డింగ్లు, సొంత బిల్డింగ్లు నిర్మించి మున్సిపల్ ఫండ్స్తో అది సెమీ గవర్నమెంట్ కింద స్కూల్ రన్ చేయడం జరుగుతుంది. 650 మంది పిల్లలు చదువుతారు ఇక్కడ వాణి విద్యాలయ స్కూల్ అని చెప్పి. అది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి 33 సంవత్సరాలు లీజ్కి ఇప్పించడం జరిగింది సొసైటీకి బిల్డింగ్స్ వాళ్ళకి లీజ్ పద్ధతిన. అట్లా విద్య మీద, తర్వాత వ్యక్తులు ఎవరైతే మనం సమాజంలో మనం నాయకత్వం వహించాలంటే ముందు మనకు కావాల్సింది కార్యకర్తలు, ప్రజల మన్ననలు. ఎవరైతే ఏ నాయకుడైనా ప్రజల మన్ననలు పొందితే అతనికి తిరుగులేదు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉద్యమం చేస్తూ ఎన్నో పదవులు త్యాజించి ఈరోజు ఉద్యమకారులుగా తెలంగాణ తీసుకొచ్చి ఈరోజు సీఎం కేసీఆర్ గారు ఉన్నారంటే కొంతమంది బురద జల్తురు. 100 మందిలో ఏ 1% మాత్రమే, మిగతా వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణను ప్రపంచంలోనే గర్వకారణంగా 1 స్టేట్గా చేయాలని చెప్పి ఆయన కంకణం కట్టుకోండి. బంగారు తెలంగాణ అంటే మొత్తం బంగారం చేయడం కాదు, వ్యక్తులకు వాళ్ళకున్న సమస్యలను, వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఇచ్చినప్పుడు అందరూ సంతోషంగా ఉన్నప్పుడు అది బంగారు తెలంగాణ అయినట్టు. ఓకే, మీకు బీఫామ్ ఇస్తే మాత్రం కష్టపడకుండా పార్టీ గెలుస్తుంది? 100% పార్టీ ఇమేజ్ కాపాడుతాను, నా ఇమేజ్ని కాపాడుకుంటాను, ప్రజలు నాకు అట్లా ఆ విధంగా సహకరిస్తారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే నాకు శత్రుత్వం లేదు ఎవరితోనే విభేదాలు లేవు. నేను అందరినీ ఒకవేళ ఏదైనా ఒక సమస్య మీద ఎవరితోనే నేను ఆర్గ్యూ చేసినా మళ్ళీ నేను తిరిగి వాళ్ళు రియలైజ్ అవుతారు ఆయన మాట్లాడిన దాంట్లో 100% కరెక్ట్ అని చెప్పి కన్వీనియన్స్ అవ్వగలుగుతారు. అట్లా నాకు శత్రుత్వం లేదు. ఇక్కడ అంటే కొంతమంది ఇప్పుడు గెలిచినటువంటి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, తన పది ఉన్నదని చెప్పేసి కార్యకర్తలను కూడా మర్చి ప్రోటోకాల్ కూడా మర్చేసి తన సూటిగా తన లెవెల్లో తన వేల వెళ్ళిపోతూ ఉన్నారు, అటువంటిది జరుగుతుందా? స్వార్థపూరితమైన ఆలోచనలు ప్రతి వ్యక్తికి ఉంటాయి. రాజకీయం లేదంటే తనల్ని ఎవరు లీడ్ చేయకూడదు. నేను నాకంటూ ఒక సామ్రాజ్యం ఉండాలని, నాదే నేనే మంత్రిని, నేనే ఇదే ఇదంతా నాదే అని అహంకారపూరితమైన వ్యక్తులు ఉన్నారు, లేరని కాదు. కానీ తప్పు, ఏది నాది నాది అనుకునేది ఏది నీది కాదు. ఎందుకంటే ఈరోజు దానికి ఎగ్జాంపుల్ కరోనా వచ్చిన వ్యక్తి
భార్య లేదు, పిల్లలు లేరు, అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవరు డబ్బులు లేవు, ఆశ లేదు. ఆ కరోనా వచ్చిన 14 రోజుల్లో జీవితాన్ని తెలుసుకోవాలి. ఏమొస్తుంది? ఏమీ రాదు. కేవలం మనం చేసిన సేవ, ప్రజలకు ఎవరికైతే మనం సేవ చేస్తామో అది ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈరోజు గత నాయకులను మన అందరిని ఎందుకు నెమరేసుకుంటాం? వాళ్ళు చేసిన మంచి పనులు చెడ్డోళ్ళని నెమరేసుకుంటామా? అసలు నామరూపాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఈ సమాజం కోసం, ఈ ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం పని చేస్తున్నామంటే, వాళ్ళ విగ్రహాలు పెడుతున్నాము అంటే వాళ్ళు చేసిన ప్రజలకు మంచి పనుల కోసం. ఎక్కువ మంది ఈరోజు జనం ఏం చేస్తారంటే మంచి కంటే ఎక్కువ చెడును ఎత్తుకుతున్నారు. వ్యక్తి మనకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాడు, ఎంత మంచి చేస్తున్నాడు అనే దాని మీదనే ఆలోచన చేయాలి. ఈరోజు అందరికీ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ప్రతి వ్యక్తి తన ఉనికిని తను కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే చెడు మార్గాల కంటే మంచి చేయాలని ఆలోచన చేస్తారు. కొంత స్వార్థపూరితమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఉన్నారు, కమాండింగ్, నాది, నా వర్గము, నా మనుషులు, నాకు పోటీ ఎవరు రాకూడదు అనే వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తులకు ప్రజలు సరి అయిన సమయంలో బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి. 100% వర్గపోరు మా దగ్గర లేదు. జనరల్ శ్రీలింగంపల్లి రాజకీయం ఉండదు. మీకు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయం. ఎందుకంటే ఎవరు వ్యాపారాలు వాళ్ళు, ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. రాజకీయం ఎప్పుడు అంటే ఎలక్షన్లు వచ్చిన ఆ 10-20 రోజులు మాత్రం ఎవరు పార్టీలకు వాళ్ళు పని చేసుకుంటారు, తర్వాత ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వ్యతిరేకం చేయడము, డెవలప్మెంట్లు ఆపడము, కాంట్రవర్షియల్ చేయడం, కొన్ని కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి అవి. ఎందుకంటే పోటాపోటీ రాజకీయాలు ఉంటాయి. మా దగ్గర పోటాపోటీ రాజకీయాలు ఉన్నాయి. గెలిచిన వ్యక్తి 5 ఇయర్స్ 100% డెవలప్మెంట్ పని చేసుకోవచ్చు. ఒకవేళ చెడు చేసినట్టుంటే ఆటోమేటిక్ అపోజిషన్లకు అవకాశం ఇవ్వలేకపోతున్నాము అంటే ఇక్కడ తప్పులు జరుగుతలేవనే ఆలోచన. తప్పు ఉంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా వరద బాధితుల గురించి అల్లరి చేస్తున్నారు. వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం కొన్ని పార్టీలు బురద జల్లుతున్నాయి. ఎక్కడెక్కడ నుంచి, వేరువేరు ప్రాంతాల నుంచి కొంతమందికి మేలు జరగవచ్చు, మిస్యూజ్ అవ్వచ్చు, కానీ దాన్ని పెద్ద క్రియేట్ చేయొద్దు. నీ చేతనైతే సహాయం చేయించు. ఎవరైతే ఉన్నారో నువ్వు ఈ టీఆర్ఎస్ నాయకులు ఇవ్వాలని లేదు. అది నీకు సంబంధించిన ప్రాంతంలో ఎవరైతే నష్టపోయారో వాళ్ళ లిస్ట్ తయారు చేసి డిప్యూటీ కమిషనర్ కలవండి, ఎంఆర్ఓని కలవండి, కలెక్టర్కి ఇవ్వండి. వాళ్ళ ద్వారా వాళ్ళకి డబ్బులు ఇప్పించవచ్చు. అట్లా చేయొచ్చు. అట్లా చేయకుండా టీఆర్ఎస్ వాళ్ళు పంచుకుంటున్నారు, టీఆర్ఎస్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. అంటే ప్రజలు టీఆర్ఎస్ కాదు కదా, టీఆర్ఎస్ వాళ్ళ అభిమానంతో మంచి చేస్తే రేపు పొద్దున ఎన్నికల్లో ఓట్లు ఇస్తారు, లేకపోతే వ్యతిరేకం వేస్తారు. అది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఎలక్షన్లో ఉండేది ఈ ఒక అవకాశం. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మాట్లాడే వాయిస్ ప్రతిపక్షాలకు లేదు ఎక్కడ కూడా. కాబట్టి ఏం దొరికింది? వర్షాలు పడ్డాయి. వర్షాలు పడి ఈ డబ్బులు 550 కోట్ల పంపకంలో దుర్వినియోగం జరిగింది అంటారు. ఏ లీడర్ ఇప్పుడు కమిషన్ ఏజెంట్లు, ప్రతి వ్యవస్థ హైదరాబాద్లో బ్రోకరైజేషన్ అవుతుంది. ఏ ఒక్క పని చేయాలన్నా కానీ నాకేమైనా ఉంటే పని చేస్తారు. రియల్ ఎస్టేట్ ఉంది, రియల్ ఎస్టేట్లు కమిషన్ లేని పని చేస్తారా? చేయరు కదా. అట్లా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. దానివల్ల అది మొత్తానికి చెడు అనే ఆలోచన వస్తుంది. కానీ తప్పది, నిజంగా ఎవరైతే వాళ్ళకు అందు, వాళ్ళకి నిజంగా వీళ్ళు లబ్ధిదారులు అనే వాళ్ళకి లబ్ధి జరుగుతుంది. ఇప్పుడు ఒక్క విషయం ఇదే కాదు, ఆరోగ్యశ్రీ కానివ్వండి, రేషన్ కానివ్వండి, తర్వాత పెన్షన్లు కానివ్వండి, షాది ముబారక్. ఈరోజు కేటీఆర్ మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంతోమంది మైనార్టీస్ బిలో పావర్టీలో ఉన్న వాళ్ళకు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మీలు, మా దగ్గర లైన్లు కొన్ని వందల వేల చెక్కులు ఇస్తారు మా ఎమ్మెల్యే గారు. అంటే ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు, వాళ్ళకి నిజంగా న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగిన వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు, కేసీఆర్ గారు మా దేవుడు అనుకుంటారు. కొంతమంది పనిబాట లేని వాళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం బల్లాం చేస్తున్నారు. ఏది మరి డబుల్ బెడ్రూమ్ పరిస్థితి ఏంటిది, ఏం చెప్తారు మరి రేపు జరగబోయే ఎలక్షన్? బెడ్రూమ్లు మా శ్రీలింగంపల్లో చాలా తక్కువ. డబుల్ బెడ్రూమ్లు అనేవి మా దగ్గర చాలా తక్కువ ఉంది. మా దగ్గర డబుల్ బెడ్రూమ్లు ఎక్కువ లేవు. అందరికీ ఎవరైతే దాంట్లో కూడా పారదర్శకత్వం పాటిస్తారు. ఎందుకంటే ఆఫీసర్ ఎవరైతే అధికారుల వ్యవస్థ ఉందో వాటికి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ప్రభుత్వం. ఎక్కడ కూడా అవకతవకలు జరుగుతాయి. ఇందులో కూడా కొంతమంది బ్రోకర్లు ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి 5,000-10,000 రూపాయలు వసూలు చేసే వాళ్ళు ఉన్నారు. అది కాదు స్వార్థ ప్రయోజనాలు. అది ప్రభుత్వానికి తర్వాత ఏదైతే అధికారులకు సంబంధించిన విషయం కాదు. కొంతమంది బ్రోకర్లు వాళ్ళు, అంటే బ్రోకర్లు అంటే మీ పార్టీ బ్రోకర్సా లేకపోతే కాంగ్రెస్ పార్టీ బ్రోకర్సా? వీళ్ళు అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు కదా. ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఏ పార్టీ అయినా కానీ, కానీ బ్రోకర్స్ అయితే ఉన్నారు. ఉన్నారు 100%. పబ్లిక్ని తప్పుదోవ పట్టించి ఆశావాహులు, పబ్లిక్ జనం అంతా ఆశావాహులు. నాకేమొస్తుంది అని చెప్పేసి, నాకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి, నాకు సొంత ఇల్లు ఉండాలి. సొంత ఇల్లు ఉన్నోడు కూడా నా ఇస్తాంటే తీసుకోడా? 100% తీసుకుంటాడు. ఇప్పుడు ఆర్థికంగా బాగున్నోడు కూడా వైట్ రేషన్ కార్డు ఉన్నాయి కొంతమందికి. అట్లా అన్నీ చాలా వరకు రేషనింగ్లో గవర్నమెంట్ కట్టడి చేయడం జరిగింది, దుర్వినియోగం జరగకుండా ఆపడం జరిగింది. వాస్తవంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు అందుబాటులోకి రావాలని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనిషికి 10 కేజీలు రైస్ ఇస్తున్నారు. ఎవరు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళనో మనిషికి 10 కేజీలు రైస్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. అంటే కొంత దాంట్లో కూడా కట్టడి చేసారు.
ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి కార్డులు తీసేయడం జరిగింది. ఎవరైతే ఆర్థికంగా బాగున్నారో వాళ్ళకి ఆ ప్రభుత్వం కార్డు తీసేయడం జరిగింది తప్ప మళ్ళీ కార్డు రేషన్ కార్డులు కొత్త కార్డులు ఇవ్వడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి చేత కాలేదా? ఎవరైతే చేత కాకపోవడం అనేది కాదు, మిస్యూజ్ అయితే తీసేయడం జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో డైరెక్ట్గా మీకు మీ సేవలు అప్లై చేసుకోవచ్చు. సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ వచ్చి ఎంక్వైరీ చేసి మీ కార్డు అలాట్ చేస్తాడు. గవర్నమెంట్ కార్డులు ఆపలేదు, వెరిఫికేషన్ చేస్తున్నారు. వాస్తవంగా ఇప్పుడు ఏముందంటే గత ప్రభుత్వాలు వేరు, ఎవరు వస్తే వాళ్ళకు ఎవరు మనుషులకు వాళ్ళకు అట్లా ఇష్టానుసారంగా ఇచ్చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అట్లా ఒక సిస్టమ్ ఉంది. నువ్వు ప్రతిదీ ఆన్లైన్లో నువ్వు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇంక ఎలాంటి సర్టిఫికేట్లు కావాలన్నా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నీ రిసిప్ట్ ఉంటుంది, నీకు వస్తుందా రాదా అనేది ఆన్లైన్లో తెలిసిపోతుంది. నీకు నువ్వు కరెక్ట్ అన్ని డాక్యుమెంట్లు పెట్టకపోతే నువ్వు ఎలిజిబిలిటీ లేకపోతే రిజెక్ట్ అవుతుంది. ఒక ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆన్లైన్లో అప్లై చేస్తాం, ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు, వచ్చి చేసిన తర్వాత ఆర్థికంగా బాగుంది ఎలిజిబిలిటీ కాదండి, సామాన్య ఎవరో లేబర్ ఉన్నారో ఇక్కడ పని చేసుకుంటున్నట్టు అది రాసి వాళ్ళకి ఇస్తారు వాళ్ళు ఎలిజిబిలిటీని బట్టి. ఈరోజు మినిమం బేసిక్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి పని చేస్తూ రోజువారీ కూలీ ఎంత అనేది డిసైడ్ చేసింది. వాళ్ళు ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకే ఇస్తుంది ప్రభుత్వం కూడా. అంటే అన్ని విధాలుగా ఆధునికత సాంకేతికతగా పెరిగిన తర్వాత ప్రతిదీ కూడా ఆన్లైన్ చేయడము ఉందా లేదా అనేది వాస్తవంగా కనిపిస్తుంది. అక్కడ ఇంతకుముందు మీకు తెలుసు కదా, ఒక ఆఫీసర్ వచ్చి 10 సార్లు తిప్పించుకోవడం, ఇప్పుడు రిజిస్ట్రేషన్ వ్యవస్థ కూడా మారడం కూడా అదే కదా. ఇన్ని ఇబ్బందులు, ఇన్ని పంచాయతీలు, వీటన్నిటిని తగ్గించాలండి. దాంట్లో మన ప్రభుత్వం నెంబర్ వన్ తెలంగాణ. ఎంతసేపు ఒక చిన్న ఇష్యూలను పట్టుకొని పెద్దగా చేయాలనుకుంటారు, కానీ గత ప్రభుత్వాలు చేసింది ఏంది ప్రజలకి? ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఇప్పుడున్న క్రమంలో ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు పాండమిక్ కావచ్చు, ముంపు బాధ్యతలు కావచ్చు, ఎల్ఆర్ఎస్ కావచ్చు, ఇవన్నీ టీఆర్ఎస్కు ఎదురు దెబ్బ తలిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎలక్షన్ పెడితే టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారా జనాలు? 100% వేస్తారు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న జనం అంతా కూడా మెచ్యూరిటీ మైండ్ ఉంది. కొంతమందిని మిస్గైడ్ చేయొచ్చు, కానీ వాస్తవంగా కొంచెం పార్టీలు అనేది అందరికీ అన్నీ అందుబాటులో ఉండేవి. మా టీఆర్ఎస్లో ఆశావాహులు ఎక్కువ ఉన్నారు, అందరూ టీఆర్ఎస్లో ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే 90% నాయకత్వం ఉందా టీఆర్ఎస్లో ఉంది. అంటే ఏ పార్టీ ఇంకా ఆటశీన్ లేక టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు? లేదు, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, తర్వాత నాయకత్వ లక్షణాలు, తర్వాత ఒక కమాండింగ్ పవర్ ఉండాలి. ఏ ప్రభుత్వానికైనా, వ్యక్తికైనా, మంత్రికైనా కమాండింగ్ పవర్ ఉన్నప్పుడు ఆ వ్యవస్థ సరిగ్గా నడుస్తుంది. ఈరోజు పోలీస్ వ్యవస్థలు కానివ్వండి, తర్వాత ఇప్పుడు మీ ట్రాఫిక్ సిస్టంలో కానివ్వండి, ప్రతి దాంట్లో ప్రభుత్వం కట్టడిగా ఉంది కాబట్టి రూల్ ప్రకారంగా భయభక్తులతోనే ఆఫీసర్లు పనిచేయడం, తర్వాత ప్రజలు కూడా ఈ చేస్తున్న అభివృద్ధి పనులకు వాళ్ళు 100% సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీకి తట్టుకుంటుందా ఇప్పుడు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో? బీజేపీ అనేది నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు బీజేపీ అనే ప్రభుత్వం పైన మీరు అన్నట్టుగా ఎవరున్నారు అందులో ఎంపీలు? ప్రజానాయకులు ఉన్నారా? పెట్టుబడిదారులు ఉన్నారు అందులో. 365 మంది ఎంపీలలో 300 మంది ఎంపీలు ఇండస్ట్రియలిస్ట్లే కదా, వాళ్ళు ప్రజాసేవ ఎందుకు చేస్తారు? ఈరోజు మోదీ గారు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు కదా. లేదు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అనేది చెప్పుకోవడానికి, మన నాయకత్వం ఎంపీలు ఎవరికి ఇస్తున్నారు టికెట్లు? వాళ్ళు సామాన్యంగా ప్రజల్లోకి వచ్చి నాయకత్వానికి టికెట్లు ఇవ్వట్లేరు కదా. ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకు, పెట్టుబడిదారులకు టికెట్లు ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ ఉన్న నాయకత్వం అంతా అదే. ఈరోజు మా బిహెచ్ఎల్ లాంటి కంపెనీని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేయాలని చూస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్లు అమ్మింది, మీకు తెలియదు ఏముంది, ప్రైవేటైజేషన్ చేసింది. ఇప్పుడు మోడీ గారి ఆలోచన అంతా ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ ఆఖరికి డిఫెన్స్, మన దేశ రక్షణ సంస్థను కూడా ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఉంటే దానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలని వ్యతిరేకించినదాన్ని ఎట్లా అట్లట్లా చేస్తారు? మన దేశ రక్షణ కోసం తయారయ్యే పరికరాలన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మన దేశ సీక్రెట్స్ అన్ని బయట వాళ్ళకి వెళ్ళిపోతాయి కదా అని వ్యతిరేకత చేస్తే ఆపారు, హోల్డ్ చేసి పెట్టారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి ఇక్కడ ఏంటంటే ఒక క్రేజీ, ఎక్కడ లేకపోతే ఏం చేస్తారు, ఏదో ఒక దగ్గర నాకు ఐడెంటిటీ రావాలని చూస్తారు కొంతమంది. అది తప్పు. ప్రజలకు ఏదైతే అవసరం ఉంది, ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం, ఏం సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతాం, ఏ విధంగా నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగాలు రావట్లే అంటారు. మీకు తెలిసిన విషయమే కదా, ఇప్పటివరకు దాదాపు 1,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మొన్నే మధ్యలో ప్రైవేట్ కంపెనీ ద్వారా. పోలీస్ రిక్రూట్మెంట్ అదే, ఎస్ఐల రిక్రూట్మెంట్, తర్వాత మనకు చూస్తూనే ఉన్నాం. కాకపోతే దేనికైనా సిస్టమ్ ఉంటుంది, సిస్టాన్ని డీవియేట్ చేయలేదు ఏ ప్రభుత్వం అయినా. అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండని, బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఏదైతే మనకున్న రాజ్యాంగపరంగా చట్ట పరిధిని ఓవర్టేక్ చేసిపోలేదు.
ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు పని చేయాలి. ఏ రిక్రూట్మెంట్స్ ఉన్నాయో వాటిని ఫిల్ఫిల్ చేయాలి. ఇప్పుడు మన కేసీఆర్ గారు చెప్పారు విఆర్ఓ వ్యవస్థ ఏదైతుందో దాన్ని రద్దు చేస్తాం అది అన్నారు. వాళ్ళని వేరే దగ్గర అకామిడేట్ చేస్తున్న వాళ్ళు ఉద్యోగం తీయడం కాదు, ఆ సంస్థను ప్రక్షాళన చేసి ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకెళ్ళాలి. ఈజీ పని కావాలి వాళ్ళకి. ఒక రిజిస్ట్రేషన్ అంటే, ఒక భూమి కావాలంటే కుటుంబంలో ఎన్నో పంచాయతీలు, వాటన్నిటిని పరిష్కరించాలంటే దానికి ఏకైక మార్గం తహసీల్దార్నే రిజిస్టార్గా చేసి మొటేషన్ కూడా అక్కడే అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయినాక సంవత్సరం కూడా మొటేషన్ కాదు. అట్లాంటి వ్యవస్థను అంతా కూడా ఆధునీకరణ చేస్తూ ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం అంటే ఈజీ. అంటే నువ్వు ఒక కంప్యూటర్లో మౌస్ బటన్ పట్టుకుంటే నీ ఆప్షన్లు వస్తే నీకు ఏది కావాలంటే అది ఇంట్లో ఉండి ప్రజల సౌకర్యార్థానికి చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఓకే, ఏదైతే పార్టీ తన పైన నమ్మకం ఏదైతే ఉంచిందో ఖచ్చితంగా తనకు ఏ డివిజన్ ఇచ్చిన గెలుపు నాది. తను గతంలో కౌన్సిలర్గా పనిచేసినప్పటి నుంచి ఎటువంటి కరప్ట్ లేకుండా ఆ రోజు కూడా కొన్ని కోట్లతోటి అభివృద్ధి చేశాను, మళ్ళీ నన్ను అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రజలకు ఏది కావాలన్న మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా నేను చేసి తీరుతానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో టీఆర్ఎస్ పార్టీ పైన ప్రజలు తిరగబడతా ఉన్నారు, ఎందుకు తిరగబడతా ఉన్నారు? ప్రజల్లో టీఆర్ఎస్తో తిరుగుబోటు అనేది లేదు, కాకపోతే కొంతమంది కొందరికి సహాయం అంది, కొందరికి అందకపోక. అంటే ఇప్పుడు చూసారా సార్, ఇప్పుడు వ్యతిరేకత టీఆర్ఎస్ పార్టీ పైన లేకపోతే నిన్న జరిగినటువంటి బై ఎలక్షన్లో దుబాబ్కా నుంచి మనకి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనేది ఒక 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 క్షీణంగా ఏర్పడుతుంది. యాక్చువల్గా ఈరోజు ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు అంటే, ఇది ఏదైతే ఎమర్జెన్సీ కోట కింద ప్రజల్ని ఆదుకోవాలి అనే ఒక సంకల్పంతో 550 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ 550 కోట్లు ప్రజలకు అందినట్టేనా? నిజంగా సామాన్య ప్రజలందరూ కూడా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో, ముంపు ప్రాంతాలు ఉన్నాయో, ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు మోహన్ గౌడ్ జరగబోయే జిహెచ్ఎంసి ఎలక్షన్స్లో ఖచ్చితంగా కార్పొరేటర్ కావాలి అనే ఒక సంకల్పంతో అవుతుందా, సాధ్యమవుతుందా మీతోటి? నేను ఇక్కడ గతంలో 20 సంవత్సరాల కింద, అంటే మీరు లైఫ్లో కూడా బీఫామ్ ఆశించారా, ఎమ్మెల్యే బీఫామ్ ఆశించారా? నేను ఎమ్మెల్యే అవుతానని చెప్పి నాకు నేను గర్వంగా చెప్పకూడదు. ఏం చేశారు ఇప్పటివరకు నమ్మకంతో ప్రజలకు ఏం చేశారు? నేను ఈ 20 సంవత్సరాలు నేను కౌన్సిల్ గెలిచిన తర్వాత ఇది అధోగమ్యంగా ఉండేది కాలనీ అంతా కూడా, ఎంఐజీ కాలనీ. కేటీఆర్ చెప్తా ఉన్నారు అసలు నాలలపైన కట్టినటువంటి కూల్చివేత వెంటనే చర్యలు తీసుకుంటామంటున్నారు, మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇప్పుడు అధికారులకు మంత్రి గారు కేటీఆర్ గారు సార్ మళ్ళీ అంటే మీరు కౌన్సిలర్ ఉన్నప్పటి నుంచి అప్డేట్ వరకు ఎక్కడ కరప్ట్ అనేది జరగలేదు? నేను చాలామంది కొన్ని సమస్యల్లో